అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు లో బడ్జెట్లో అఫోర్డబుల్ ప్రైస్లో డూప్లెక్స్ మరియు త్రీప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చాను. ఇది మనకి ఏపీఆర్ గ్రూప్స్ వారు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంత తక్కువలో విల్లాస్ ప్రొవైడ్ చేయడం అంటే కనుక ఏపీఆర్ వారికే సాధ్యమవుతుందని మనం చెప్పుకోవచ్చు. మనము ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఏపీఆర్ గ్రూప్స్ అనేది పట్టాంచెరు దగ్గర వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఏకంగా వాళ్ళు ఏపీఆర్ నగర్ని ఎస్టాబ్లిష్ చేసి అన్ని వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోటి వీళ్ళు స్థాపించడం జరిగింది. దీంట్లో మనకి క్లబ్ హౌస్ అలాగే హాస్పిటల్స్ స్కూల్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి సూపర్ మార్కెట్స్తో పాటు అన్ని స్పోర్ట్స్ అకాడమీ లైక్ మనకి క్రికెట్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ స్కేటింగ్స్ ఎవ్రీథింగ్ అండి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అన్ని అమ్యూనిటీస్ తోటి వీళ్ళ ప్రాజెక్ట్ అనేది కూడా వీళ్ళ ఎయిమ్ ఏంటంటే కనుక మనక ఎవరైనా కూడా మనకి ఏపీఆర్ గ్రూప్స్ లో ఒక విల్లా పర్చేస్ చేస్తే బయటికి వెళ్లకుండా అన్ని అమ్యూనిటీస్ కూడా వాళ్ళ కమ్యూనిటీలోనే ఉండే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారు. అది నెరవేర్చడానికి అది నిజం చేయడానికి అన్ని అమ్యూనిటీస్ కూడా వీళ్ళు దీంట్లోనే ప్రొవైడ్ చేయటం జరిగిందండి. ఒకసారి మనకు వీడియోలో చూస్తే కనుక ఎవ్రీథింగ్ ఇన్స్ టు ఇన్స్ అన్ని కూడా మనకు కనిపించడం జరుగుతుంది. 24/7 సెక్యూరిటీ, సోలార్ ఫెన్సింగ్, అలాగే స్విమ్మింగ్ పూల్, జిమ్, అలాగే మనకి వాకింగ్ ట్రాక్, అలాగే మనం చూసుకున్నట్లయితే ఇండోర్ గేమ్స్ ఏదైతే చెప్పుకున్నామో ఆల్ ఓవర్ అన్ని కూడా హాస్పిటల్, బ్యాడ్మింటన్ కోర్ట్, అలాగే బ్యాంకెట్ హాల్, అలాగే గెస్ట్ రూమ్, షాపింగ్ సెంటర్ మరియు పార్లర్స్, అలాగే మెడిటేషన్ అండ్ యోగా, సీనియర్ సిటిజన్ మీటింగ్ పాయింట్ కూడా, అలాగే మనకి క్రికెట్ ప్రాక్టీస్ నెట్, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా, పవర్ బ్యాకప్ అండ్ కామన్ ఏరియా కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సీసీ కెమెరా, మెయింటెనెన్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు అన్ని అమ్యూనిటీస్ ఏదైతే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అని చెప్పుకోవచ్చు మనము. ఆల్రెడీ వీళ్ళు గత 4 ఇయర్స్ నుంచి మనకి ప్రవీన్స్ లగ్జోరియా, అలాగే ప్రవీన్స్ నేజర్, అలాగే మనకి ప్రవీన్స్ ప్రైమ్ అనే ప్రాజెక్ట్స్ అనేవి కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక మనకి ఈ ప్రవీన్స్ లగ్జోరియా అలాగే ప్రవీన్స్ నేచర్ అనేవి పూర్తిగా మనకి ఇండిపెండెన్స్ డూప్లెక్స్ విల్లాస్ అండి. అలాగే మనకి ప్రవీన్స్ ప్రైమ్ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఆల్మోస్ట్ ఆక్యుపైడ్ అండి. ఇది ఏదైతే ప్రవీన్స్ లగ్జోరియాలో కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఏవైతే ప్రవీన్స్ నేచర్లో మనకి కొన్ని ఫ్యూ యూనిట్స్ అయితే లెఫ్ట్ అయి ఉన్నాయి. ఇవి వచ్చేసి కూడా 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోటి మనకి కస్టమర్సే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు రిఫర్ చేయటం జరుగుతుందండి. అంత కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండటం మనం ఏ కంపెనీలో కూడా బహుశా మనం చూడలేకపోవచ్చు. సో అంతేకాకుండా మనకి లొకేషన్ హైలైట్స్ పరంగా వస్తే కనుక మనకి ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో, అంటే మనకి ఒకవేళ మీరు ఏరియల్ వ్యూ కనుక చూసినట్లయితే కనుక మనకి స్క్రీన్లోనే కనిపిస్తుంది ఎంత దగ్గరగా మనకి ఓఆర్ఆర్కి ఈ సైట్ అయితే ప్లాన్ చేయడం జరిగిందో మీరు ఒకసారి చూడొచ్చు. సో అంతేకాకుండా మనకి బాంబే హైవే నుంచి కూడా అతి దగ్గరలో ఈ సైట్ అయితే మనకి ఉందండి. సో మనకి ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఇన్ని అమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో ఈ విల్లాస్ అయితే మనకి దొరకడం చాలా అరుదుగానే చెప్పుకోవచ్చు. చాలా ఇంటర్వ్యూస్లో కానీ మనం చూసుకున్నట్లయితే కూడా ఏపీఆర్ వాళ్ళకి చాలా రెప్యుటేషన్ ఉందండి. హైదరాబాద్లో 1 కంపెనీగా కూడా మనం చెప్పుకోవచ్చు. లాక్డౌన్లో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసిన ఏకైక కంపెనీగా మనకి రీసెంట్లీ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకి ప్రవీన్స్ గ్రాండియో అనేది కూడా లాక్డౌన్ సిచ్యువేషన్లోనే వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. అది మనకు వచ్చేసి మన ఫినాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారి చేతుల మీదుగా వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. స్వయంగా వారే చెప్పారు గ్రేట్నెస్ అనేది కూడా మన ఏపీఆర్ విల్లాస్ గురించి. ఇంత లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా ఏ కంపెనీ కూడా మొట్టమొదటి కంపెనీ అనే మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసిందని. అంతేకాకుండా మనకి వీళ్ళు కొత్తగా ప్రాజెక్ట్స్ అనేవి కూడా మనకి సాహెబ్ నగర్లో కూడా లాంచ్ చేయటం జరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ అనేది కూడా ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ అరౌండ్గా 150 డూప్లెక్స్ విల్లాస్ అనేది వీళ్ళు లాంచ్ చేశారు. అది ప్రజెంట్ ఆన్ గోయింగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి ప్రవీన్స్ క్రిస్టల్ అవెన్యూ అని చెప్పుకోవచ్చు. 4BHK 153 త్రీప్లెక్స్ విల్లాస్ అనేది వీళ్ళు లాంచ్ చేశారు. అన్ని హంగులతోటి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి ఇది. అలాగే మనకి ప్రవీణ్ సిగ్నేటర్, ఇది వచ్చేసి మనకి 4BHK 149 త్రీప్లెక్స్ విల్లాస్ మల్లంపేటలో లాంచ్ చేశారు మనకి బోచుపల్లి దగ్గర. అలాగే మనకి ఏదైతే మనం మెయిన్లీ చెప్పుకుంటున్నామో ప్రవీన్స్ గ్రాండియో 3BHK అండ్ 4BHK 430 విల్లాస్ ఏదైతే డూప్లెక్స్ అండ్ త్రీప్లెక్స్ విల్లాస్ కూడా, ఇది ఏపీఆర్ నగర్ ఆకాష్ ప్రవీణ్ రెడ్డి నగర్లో
వీళ్ళు కొత్త ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారు. సో దీని డీటెయిల్స్ అయితే నేను పూర్తిగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి దయచేసి చూడండి. అంతా ఇన్ఫర్మేషన్ మనకి వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మనకి ఈ ప్రవీన్స్ గ్రాండియోలో మనకి వచ్చేసి ఎమ్యూనిటీస్ అనేది చెప్పుకున్నట్లయితే 24/7 సెక్యూరిటీ, అలాగే మనకి సోలార్ ఫెన్సింగ్తో పాటు ల్యాండ్స్కేపింగ్, అలాగే పవర్ బ్యాకప్ ఇన్ కామన్ ఏరియాలో కూడా పవర్ బ్యాకప్ అనేది అవైలబుల్గా ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే సూపర్ మార్కెట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, అలాగే బ్యాంక్వెట్ హాల్, అలాగే మనకి గెస్ట్ రూమ్స్తో పాటు జిమ్, ఇండోర్ గేమ్స్, అలాగే వాకింగ్ ట్రాక్, అలాగే టెన్నిస్ కోర్ట్, షటిల్ కోర్ట్, అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే బాస్కెట్బాల్ ప్రాక్టీస్ కోర్ట్, అలాగే క్రికెట్ ప్రాక్టీస్ నెట్ కూడా మనకి ఈ కొత్త వెంచర్లో కూడా, ఏదైతే మనకు పాత వెంచర్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారో క్లబ్ హౌస్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఆ ఎమ్యూనిటీస్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇంత వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రైస్లో అఫోర్డబుల్ ప్రైస్లో ప్రొవైడ్ చేయడం అంటే కూడా మనకి చాలా రేర్ సినారియోస్ అండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక, ఒకవేళ నేను ఇప్పుడే ప్రజెంట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఇంత బడ్జెట్లో కూడా ఇంత గేటెడ్ కమ్యూనిటీలో ఇంత తక్కువలో మనకి విల్లా రావటం అంటే చాలా రేర్ సినారియో అండి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద నేను స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి ఒకసారి మీరు కాల్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి క్లియర్ చేసుకోండి. మనకు ఒకసారి లాంచింగ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో హరీష్ రావు గారితో అది ఒకసారి మీకు ప్లే చేస్తాము, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అందరు ఏమనుకుంటున్నారంటే కరోనా వచ్చింది, మార్కెట్ డౌన్ అయింది, రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, ప్రాజెక్టులు ఆగిపోయినాయి అని అందరు అనుకుంటే ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఇవాళ ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక పెద్ద 400 ఇండ్ల ప్రాజెక్టు ఏపీఆర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారు ప్రారంభం చేయడం ఇది నిజంగా చాలా సంతోషం. సరే మీరేమో కృష్ణారెడ్డి ఏపీఆర్ ప్రాజెక్టుగా మీరు చూస్తారు, కానీ ఆర్థిక మంత్రిగా నేనేం చూస్తా అంటే ప్రాజెక్టులు ప్రారంభమైనాయంటే మా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది, మా ఆదాయం పెరుగుతుంది, రిజిస్ట్రేషన్లు పెరుగుతుంది, ప్రజలకు అంత ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వానికి అంత ఆదాయం పెరుగుతుంది. మరి ఏపీఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఈ మెగా ప్రాజెక్టు ప్రారంభం చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు కూడా చేసినారు, సక్సెస్ఫుల్గా వాటిని పూర్తి చేసి ఆ ఇళ్లలో మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలకు మంచి ఇల్లు కూడా కట్టి గతంలో అందించినటువంటి చరిత్ర ఏపీఆర్ ప్రాజెక్టుకు ఉంది. మరి ఈ ప్రాజెక్టు కూడా మంచి నాణ్యతతో మరి మంచి ధరలతో పేదవారికి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా చక్కటి క్వాలిటీతో నిర్మించాలని చెప్పి నేను కృష్ణారెడ్డి గారిని ఏపీఆర్ ప్రాజెక్ట్స్ యాజమాన్యాన్ని కూడా కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఉండొచ్చు, కానీ తెలంగాణలో మాత్రం మన హైదరాబాద్ నగరానికి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది, అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. మరి అలా కోవిడ్ తర్వాత కూడా ఇంత పెద్ద మెగా ప్రాజెక్టు ప్రారంభం కావడానికి సందర్భంగా నేను వారికి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వారి వ్యాపారం బాగా జరగాలని, పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ ఇల్లు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.